గారుడశైల మధ్యే కృపవశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే ప్రియ భగవద్బంధువులారా నృసింహస్వామివారి వైభవాన్ని తిరిగిజేసేటువంటి నృసింహ అష్టోత్తర శతనామావళిలో మనం అరవై ఏడవ నామాన్ని ఇప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాం ఓం సురేశ్వరాయ నమ సురేశ్వరాయ నమ సురేశ్వరుడు అంటే ఎవరు సురాణం ఈశ్వర సురేశ్వర తస్మై సురేశ్వరాయ అంటే సురులకు అధిపతి ఎవరో అతనిని మనం నమస్కరిస్తున్నాం సురులు అనే శబ్దానికి సురలు సురులు అనే శబ్దానికి దేవతలు అని అర్థం అదే ప్రకారంగా మానవుల కన్నా కూడా ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళని కూడా దేవతలుగా చెప్పడం ఒక ఆనవాయితీ ఉన్నది అంచేత వాస్తవంగా దేవతలకందరికీ కూడా ప్రభువు ఎవరో అతడు ఈశ్వరుడు సురేశ్వరుడు అని వ్యవహరింపబడుచున్నాడు ఈశ్వరుడు అంటే అన్నింటినీ కూడా నియమించువాడు ఈశ్వర సర్వభూతానామని రీతిగా హృదేశేర్జునదిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అన్న అన్న రీతిగా అందరినీ కూడా నియమించువాడు అందరికీ కూడా ప్రభు ఎవరు అతడి ఈశ్వరుడు అనపడతాడు కేవలం సురేశ్వరులు అంటే సురులకు మాత్రమే ఇతడు ఈశ్వరుడా అంటే కాదు సమస్త లోకాలకి సమస్త ఈ చరాచరములకు అన్నింటికీ కూడా అతడే ఈశ్వరుడు అందువల్ల సురేశ్వరుడయ్యాడు సురాణం దేవతానాం ఈశ్వర స్వామి సురేశ్వర అని ఉత్పత్తి దీనికి వాస్తవంగా చూస్తే సురులంటే ఎవరు సురేష అన్నప్పుడు తథా రుజుగతీనా నిర్వాహక నిష్కపటముగా ధర్మబుద్ధిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు సురులు అనబడతారట భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే సన్మార్గంలో ప్రవర్తిస్తు ఉంటారో ఎవరైతే వేదమార్గాన్ని విడిచిపెట్టకుండా అందులో ప్రవృత్తి గలవారు ఉంటారో వాళ్లను భగవంతుడు అనుగ్రహిస్తాడు అంచేత సురాణాం దేవాణం చతుర్ముఖాదీనాం ఈశ తేభ్యోపి వరః సురేశ్వర అన్నారు అదే ప్రకారము భగవంతుడు సుష్ఠు రమతే రాజతే ఇతివా వా సర్వాం స్వామిత్వాభ్య బ్రహ్మరుద్రాదిభ్యోపి వరయితే వా ఈశ్వర సురశ్చాసౌశ్వరేశ్వర అని కూడా ఒక విత్పత్తి ఉన్నది అంటే సుష్ రమతే రాజతే ఇది సుర చక్కగా రమించువారు చక్కగా ప్రకాశించువారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సురులు అనబడతారు అటువంటి వాళ్ళకందరికీ కూడా స్వామి అయినందువల్ల ఇతడు అందరికీ కూడా అధిపతి అయినందువల్ల భగవంతుడిని సురేశ్వరుడు పిలుస్తున్నాడు ఇక్కడ సురేశ్వరుడు సాక్షాత్మకు ఆ ప్రహ్లాద పరిపాలకుడైనటువంటి హిరణ్య కశిప సంహర్త అయినటువంటి పరమాత్మ శ్రీమన్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవతలకు కూడా ఐశ్వర్యానంతటినీ కూడా ఇచ్చువాడు భగవంతుడే కనుక ఇక్కడ విశేషంగా బ్రహ్మదేవుడు చెప్తాడు ఒకచోట అంటే బ్రహ్మాది అందరికీ భగవంతుడు ప్రభువుగా ఉన్నాడంటే వాళ్ళే చెబుతున్నారు అక్కడ ఎస్య ప్రసాదాత్ అహం అహమచ్యుత్య భూత ప్రజాసర్గకర అంతకారి అంటే క్రోధంచ హేతుభూత అని చెప్పిన రీతిగా ఏ భగవంతుని యొక్క ప్రసాదం చేత నేను సృష్టికర్త అయ్యాను ఏ దేవదేవుని యొక్క ఆ క్రోధంచేత రుద్రుడు అక్కడ విశేషంగా సంహర్త అయ్యాడు అంటే లయకారకుడయ్యాడు అటువంటి స్వామి మాకందరికీ కూడా ఎల్లప్పుడూ శరణ్యుడుగా ఉంటున్నాడు అని బ్రహ్మాది దేవతలు చెప్తున్నారు అందువల్ల స్వామిని దేవేశ్వరత్వమిగ దర్శయితుం క్షమస్తే నాతత్వయాపి శిరసా విధుత క్రీట ఏకీకృత ద్వమణిబింబ సహస్రదీప్తి నిర్మూలయన్ మనసమే నిమ్ నిబిడం తమిశ్రం అని ఆ భగవంతుడు దేవేశ్వరుడుగా అక్కడ తిరువహీంద్రపురం అయినటువంటి దివ్యదేశంలో దేవనాథుడుగా వెలుగొందుతున్నాడు అతడు ధరించినటువంటి కిరీటం అంతటా కూడా అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ కలశాతపత్ర కల్పద్రుమామృహ తోరణ శంఖచక్రై మత్స్యాదిష్ట విబుధేశ్వర మండితంతే మాన్యం పదం భవదు మౌళి విభూషణం నహా స్వామి నీవు ఈ మత్స్యాది అవతారాలంతా స్వీకరించావు దేవతలకు నాయకుడుగా ఉన్నాడు ఉన్నావు నీవు నీ యొక్క విశేషమైనటువంటి ఆ పాదములు నా యొక్క శిరస్సును ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అలంకరించుగాక అని ఆ పాదములు ఎటువంటి పాదములంటే వజ్ర ధ్వజ అంకుశమిత్యాదుల చేత అది చిహ్నితమైనటువంటి భగవంతుని యొక్క పాదాలు ఇలా ఆ భగవంతుణ్ణి సురేశ్వరుడుగాక చెప్తూ ఆ భగవంతుడు అనుగ్రహించేదానికంటే కూడా ఎవ్వరూ అధికంగా అనుగ్రహించలేరు సర్వస్వామి అతడే అట్టి సర్వోత్తముడైనటువంటి శ్రీవన్నారాయణుడు ఈ హిరణ్యకశప సంహారం చేసి ప్రహ్లాదునికి అనుగ్రహాన్ని ఇచ్చి లోకరక్షణ గావించాడు గనక అట్టి పరమాత్ముణ్ణి స్వామిని వరం సురేశ్వరాయ నమ అని కీర్తిద్దా తరువాత అరవై ఎనిమిదవ నామం ఓం సహస్రబాహవే నమ సహస్రం సహ సహస్ర సహస్రబాహు తస్మై సహస్రబాహవే అంటే వెయ్యి భుజములు బాహువులు కలవాడెవడో అతనికి నమస్కారం అన్నారు ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పదం వాస్తవంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం శబ్దం అనేది నియతమైనటువంటి సంఖ్య వాచకం కాదది అమితమైనటువంటి సంఖ్యను అక్కడ చెప్తుంది కేవలం భగవంతుడు సహస్ర బాహువుతోనే ఉంటాడా అతను అనుకుంటే ఏమైనా చేయగలడు అంచేత పురుష సూక్తుల్లో పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో మృత్వా అత్యతిష్ట అని ఆ భగవంతుణ్ణి ఎలా వర్ణించే ఇదంతా కూడా కేవలం సంఖ్య మనకు ఆ భగవంతుని యొక్క స్వరూపం ఎలా ఉండాలో తెలియజేయడానికై ఇటువంటి సంఖ్యలను అక్కడ చెప్పారు కానీ ఆమితం భగవంతుని అన్నీ కూడా అమితంగానే ఉంటాయి అసంఖ్యేయములుగానే ఉంటాయి అనంతములుగా ఉంటాయి ఎక్కడా కూడా దానికి సంఖ్యా నియతి లేదు భగవంతుడు ఎప్పుడైతే పార్థుడికి విశ్వరూప సందర్శనాన్ని అనుగ్రహించాడో ఆ సమయంలో ఆ విస్మయుడయ్యాడు అర్జునుడికి అంటే భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం అర్జునుడిపైన ఉన్నది అంచేతనే అతనికి తన యొక్క దివ్యరూప సందర్శనం ఏదైతే ఉందో దాన్ని అనుగ్రహించాడు దేవదేవ్ ఆ సమయంలో సహస్ర యతో ఉక్తి అమితవాచక అని ఇక్కడ ఉపనిషత్ చెప్తున్నది పురుష అని చెప్పుకున్నాం అక్కడ అనేక బాహూదర వక్త్రేత్రం పశ్యామిత్వా సర్వతోనంత రూపం అని అనేక శబ్దం అనంతవాచిగా ఉన్నది అర్జునుడు భగవంతుని యొక్క ఆ దివ్య స్వరూపాన్ని చూచిన వెంటనే ఎవరైనా లెక్కించగలుగుతారా అలా ఆశ్చర్యపోయా ఆశ్చర్యపోయాడు అర్జునుడు ఇలా అనంత బాహువులు కలవాడుగా భగవంతుణ్ణి ఇక్కడ వేదం చెబుతున్నది అందువలన సహస్ర బాహు అని అణో సర్వత్ర రూపాై సర్వత పాణిపాదవాన్ సహైవ అనంత రూపైస్ సహస్రకం సహస్రత సహస్రతరే రూపా శిరోనారాయణపక్ష దక్షిణ అంగాంగిత్వేన భగవాన్ క్రీడతే పురుషోత్తమహాని బృహత్ కూడా ఆ భగవంతుని యొక్క అన్నీయు స్వరూప రూప గుణ విభవములు అన్నీ కూడా అనంతములుగా చెప్పబడుతున్నాయి తన యొక్క ప్రతి యొక్క రూపమునందు కూడా అనంతగుణ పరిపూర్ణుడై ఉన్నాడు పురుషోత్తముడు తస్మాత్ సర్వావతారాశ్చ సర్వజీవేషు చ స్థితా ప్రాదుర్భావా సర్వగుణై ఏవ సదాస్థిత అని ఐతరేయ సంహితలో ఆ భక్తవత్సుడైనటువంటి నారాయణుడి యొక్క స్వరూపం చక్కగా అక్కడ నిర్వచించబడినది అంచేత సహస్ర బాహువులు కలవాడు భగవంతుడు కనుక ఆ భగవంతుడిగా అన్నీ కూడా సహస్రములే ఎలాగైతే ఆ భగవంతుని యొక్క నామ నామ వైభవం సహస్రనామాలని చెప్తూ ఉంటా దారిని సంగ్రహించి శతం అష్టోత్తర శతం అష్టోత్తర సహస్రం ఇదంతా కూడా కేవలం భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేసేది కనుక ఆ స్వామిని नमसह्रशिसे सहस्रवदनाय चहस्रक्षा देवाय दिशस्रोत्रा ते नम नमसहस्रजिह्वाय महाजिह्वाय ते नम सहस्रनामेय सहस्रजठराय चहस्रबाहतुभ्यम सहस्रचरणा चहस्रा प्रकाशा सहस्रयुधदारीणे अने అన్నీ కూడా భగవంతునికి చెందినటువంటి సమస్తములు కూడా సహస్ర సంఖ్యతో అక్కడ చెప్పబడింది ఇదంతా కూడా అమితవాచకం అనంత వాచకం అసంఖ్యేయ వాచకంగా మనం ఇక్కడ భావించాలి అట్టి ఆ నృసింహస్వామిని మనం సహస్ర బాహవే నవః అని మనం కీర్తిద్దాం దాని తర్వాత అరవై తొమ్మిదవ నామం ఓం సర్వజ్ఞాయ నమ భగవంతుణ్ణి సర్వజ్ఞుడుగా ఇక్కడ విశేషంగా ప్రశంసిస్తూ ఉన్నారు సర్వం జానాతీది సర్వజ్ఞ తస్మై సర్వజ్ఞాయ అన్నీయు తెలిసినవాడు అన్నీ కూడా తెలుసుకున్నవాడు అతన్ని సర్వజ్ఞుడు అని చెప్తూ ఉంటారు ఇది భగవంతుడికే చెందినటువంటి నామ జ్ఞహ అంటే సర్వం జానాతి జ్ఞహ అంటే తెలుసుకున్నవాడు అని అర్థం భగవంతుడు అతడికి మాత్రమే సర్వజ్ఞ అనేటువంటి శబ్దం అక్కడ విశేషంగా అన్వయిస్తుంది మిగతా ఎవ్వరికి కూడా అన్వయించు కారణం ఏమి అన్నారు ఇది సామాన్యంగా మనం చెప్పుకునేటువంటి సర్వజ్ఞ శబ్దం కాదు అతనికి అన్నీ తెలుసు చెప్తూ ఉంటా అతడు సర్వజ్ఞుడు అంటా అది కాదు ఇక్కడ భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాదు అంతటినీ కూడా ఎవరు తెలుసుకుంటారంటే భగవంతుడు తప్పితే ఇంకెవరు తెలుసుకోవాలి అందువల్ల అతడు సర్వజ్ఞుడయ్యాడు సర్వాత్మన ఆత్మానం జానాతీతి సర్వజ్ఞ అన్నారు యుంజానంచ స్వమాత్మానం అలాగే పరస్మిన్ అవ్యయే పదే అన్నారు నిరవధికమైనటువంటి అమితమైనటువంటి అసంఖ్యేయమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి తన యొక్క స్వరూపమును పూర్తిగా తాను మాత్రమే తెలిసి కొనవాడు కనుక ఆ అతనికి సర్వజ్ఞ అని పేరు అలాగే పరమపదం నందు ఉన్నటువంటి ఆ స్వామి తన స్వరూపాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆనందించువాడు కనుక అతడు సర్వజ్ఞుడయ్యాడు పరమాత్మకు తెలియనటువంటి విషయం ఏమైనా ఉంటుందా భక్తులు కష్టపడేటువంటి విషయం భగవంతునికి తెలియదా తప్పకుండా తెలుస్తుంది కదా భూత భవిష్యత్ వర్తమానాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తెలుసుకుంటాడు భగవంతుడు కల్పాది నుండి కల్పాంతం వరకు సకల జీవుల యొక్క ఆ రాసులే జీవరాశులు ఏవైతే ఉన్నాయో చరాచర వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నింటి యొక్క స్వరూపాన్ని అంతటినీ కూడా తెలుసుకున్నవాడు కనుక అతడు సర్వజ్ఞుడు ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని వేదం పలుకుతుంది సర్వజ్ఞ అంటే అన్ని తెలుసుకున్నవాడు సర్వవిత్ అంటే అన్ని పదార్థాలలో కూడా భగవంతుడు అక్కడ వెళ్ళగలిగేటువంటి సా శక్తి సామర్థ్యాలు కలవాడు సకల పదార్థముల యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకుంటాడు ఆ పదార్థంలో ఉన్నటువంటి విశేషాన్ని కూడా తెలుసుకుంటాడు భగవంతుడు అందువల్ల అతడు సర్వవిత్ అయ్యాడు సర్వం వేత్తీతి సర్వవిత్ అణు పదార్థంలో ఏమైతే ఉంటే అది కూడా తెలుసుకుంటాడు మహత్ పదార్థంలో ఏవైతే ఉంటుందో అది కూడా తెలుసుకుంటాడు కనుక భగవంతుడి సర్వజ్ఞుడు సర్వ సర్వవిత్ అతడే జగన్నాటక సూత్రధారి కదా ఆ నారాయణుని యొక్క సంకల్పం లేనిదే ఏది కూడా లోకల్లో జరగదు అంచేత ఆ సంసార బంధం ఏదైతే ఉందో సంసార బంధాన్ని మనం విడిమించుకోవాలంటే సర్వజ్ఞుడైనటువంటి నరసింహ స్వామిని మనం శరణాగతి చెయ్యాలి జీవులు విశేషంగా ఏం చేస్తూ ఉంటారంటే ఇహలోక సౌఖ్యాన్ని కోరుకుంటూ ఉంటారు కానీ అలా కాకూడదు భగవంతుడు మనకు ఇచ్చినటువంటి కరచరణాది అవయవలు అన్నీ కూడా ఆ భగవత్ కైంకర్యానికే మనం వినియోగిస్తే మనకు పరలోక సౌఖ్యాన్ని దేవదేవుడు ప్రసాదిస్తాడు అలాగే సర్వజ్ఞ అని చెప్పినప్పుడు బ్రహ్మ సర్వజ్ఞుడు ఎవరు ఉన్నారు బ్రహ్మ బ్రహ్మశబ్దేన స్వభావ నిరస్త నిఖిల దోషగంధ అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగుణ పురుషోత్త అవదీయతే గుణయయోగేనిద స్వరూపేణ గుణైత్ర అనవధికాతిశయం సోస్ ముఖ్యోర్థ అని భగవద్మాదలవారు చెప్పిన రీతిగా ఆ దేవదేవుని యొక్క దివ్య స్వరూపం ఆ భగవంతుని యొక్క దివ్య గుణం భగవంతుని యొక్క దివ్య వైభవం ఇవి అన్నీ కూడా కేవలం భగవంతుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు కానీ యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని చెప్పిన రీతిగా ఆ వేదములంతా కూడా ఆ లక్ష్మీవల్లభుని యొక్క సమస్తమైనటువంటి గుణగణాలను తెలుసుకోవాలని వెళ్ళితే అంతా మళ్ళీ అలాగే తిరిగి వచ్చేశాయి ఈ లేదు అక్కడ యథా రత్నాన్ని జలధేహి అన్న రీతిగా ఆ సముద్రంలో రత్నములు ఎన్ని ఉన్నాయో ఎవరన్నా లెక్కించగలుగుతారా అదే ప్రకారం భగవంతుని యొక్క గుణాన్ని ఎవరన్నా లెక్కించగలుగుతారా ఎవరు కూడా లెక్కించలేరు అన్న రీతిగా ఒక చోట శృతి చెప్తుంది సోంగవేద వేద ఓ స్వామి భగవంతుని యొక్క ప్రభావాన్ని భగవంతుని యొక్క వైభవాన్ని భగవంతుని యొక్క స్వరూపాన్ని గుణాలను మనం ఎంచలేం మనం నిర్ధారించలేం మనం తెలుసుకోలేం భగవంతుడు తెలుసుకుంటాడా అంటే ఆ దాంట్లో కూడా సందేహం అంట అందువల్ల సోంగవేద యదివానవేద ఆయన ప్రభావం అనేది ఆయనకు కూడా సంపూర్ణంగా తెలుసునో తెలియదో అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నారు అంచేత సర్వ్ఞోపిశ సదా కారుడికోపి సంసారతంత్రవాహిత్ రక్షాపేక్షాం ప్రతీక్షతే అని సర్వజ్ఞోపిజ్ఞుడైనా కూడా ఆ సర్వేషుడు కారుడిక స్వభావం కలవాడైనా కూడా తంత్రవాహిత్వాత్ రక్షాపేక్షాం ప్రతీక్షతే అడగనిదే అమ్మైనా అన్నం పెట్ట అలాగే జీవుడు ఈ భక్తుడు ఈ ఆశ్రితుడు భగవంతుణ్ణి అడగాలి అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ రక్ష రక్షరక్ష జనార్దనాన్ని ఆ నూరారా కీర్తించాలి అడగాలి అంచేత ప్రహ్లాదుడు ఎలా కష్టపడుతున్నాడు హిరణ్యకశపుడు ఎలా అతన్ని బాధపెడుతున్నాడు అన్నీ తెలుసు రావచ్చు కదా కాపాడవచ్చు కదా ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించ అను అనుగ్రహించవచ్చు కదా హిరణ్యక సంహారం చేసి లోకాన్ని రక్షించవచ్చు కదా భగవంతుడు అతనికి తెలియదా సర్వజ్ఞుడు కదా అతను అంటే రక్షాపేక్షాం ప్రతీక్ష కాలం కొరకు వేచి చూస్తున్నాడు విలువ భగవంతుని యొక్క విలువ తెలియాలి అతడే వచ్చేస్తే అందులో విలువ ఉండదు అడగాలి ప్రార్థించాలి యాచించాలి నమస్కరించాలి ఆ సమయంలో భగవంతుడు అక్క ఎక్కడి నుండి ఎలా వస్తాడు ఎవరికి తెలుసు అందువల్ల సంసారతంత్రవాహిత్వాదు రక్షాపేక్షాం ప్రతీక్షత అన్న రీతిగా ఆ భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి ఆ ప్రహ్లాదుడు ఎంత చెప్పినా కూడా హిరణ్యకశపుడు వినలేదు ఒకవేళ మారుతాడేమో చూస్తున్నాడు భగవంతుడు కానీ మారలేదు కదా ఆ సమయంలో దేవదేవుడు అక్కడ ఆ స్తంభం నుండి బయటకు వచ్చి ఉద్భవించి హిరణ్యకశప సంహారం చేసి ప్రహ్లాదు అనుగ్రహించడం జరిగినది ఇలా ఆ సర్వజ్ఞుడైనటువంటి భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తే విశేషంగా హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జన్ కన్యా ప్రవాహవత్ ఆ విద్యాది దేవత అయినటువంటి హయగ్రీవ స్వామిని మనం హయగ్రీవా హయగ్రీవా అని ఎప్పుడైతే పలుకుతామో ఆ సమయంలో గంగానది ప్రవహించినట్టు వాక్ ప్రవాహం అలా ఉంటుంది ఆ అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి శక్తిని అతడు పొందగలడు అటువంటి సకల విద్యలకు కూడా అధిపతి అయినటువంటి ఆ స్వామిని ఇక్కడ సర్వజ్ఞాయ నమ అని చెప్తూ ఉన్నారు ఇలా ఈ ప్రకారంగా దేవదేవుడు అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు సర్వజ్ఞుడుగా ఉన్నాడు సర్వ విత్తుగా కూడా అతడు భాషిస్తున్నాడు ఎందుకు భగవంతుడికి ఇటువంటి ఒక ఆరాటం ఎందుకు అన్నారు ఆశ్రుతులు ఎప్పుడు కూడా కష్టపడకూడదు భక్తులు ఎప్పుడు కూడా కష్టపడకూడదు అందువల్ల ఆ దేవదేవుడు కాలం కొరకు సమయం కొరకు వేచి చూస్తూ ఉంటాడు వేదాలంతా కూడా భగవంతుని ఎంతో పొగిడినా కూడా దయామయుడు కారుడికుడు దయాసముద్రుడు కరుణాసాగరుడు అని చెప్పినా కూడా భగవంతుడు సర్వజ్ఞుడైనా కూడా మన కొరకు ఎప్పుడు అవతరించాలో అప్పుడు అవతరిస్తాడు అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి కృత్యం అనమాట సంకల్పం కూడా అని అట్టి భగవంతుడు ఇక్కడ సర్వజ్ఞుడై ఆ హిరణ్యకశిప సంహారం చేశాడు అదే ప్రకారం అందరికీ అక్కడ ఉన్నటువంటి దేవతలకు అందరికీ కూడా గోచరించాడు సర్వం జానాతీతి సర్వజ్ఞ అని అనిపించుకున్నాడు ఎక్కడైనా తాను ఉంటాడు అని నిరూపించుకున్నాడు ఏ వేళలో అయినా తను రాగలడు అని అనే విషయంలో కూడా అక్కడ బద్ధశ్రద్ధుడై ఆ భగవంతుడు ఏం చేసి ఉన్నాడు కనుక సర్వజ్ఞుడైనటువంటి ఆ నరసింహస్వామిని మనం ఓం సర్వజ్ఞాయ నమ అని